నన్ను బామ్మగా మీ అందరి ముందు నిలిపిన మా వివేక్ ఆత్రేయ గారికి, నేను బామ్మగా నిజంగానే బాగుంటానని నమ్మిన నానిగారికి, మా ప్రొడ్యూసర్ నవీన్ గారికి, రవి గారికి, వీణ నేను వాయించగానే వెనకాల అద్భుతమైన వీణను అందించిన వివేక్ సాగర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. చెప్పడానికి ఏం లేదండి, తెలుగింట్లో ఉండే బామ్మలాగా ఉండాలి అన్నారు వివేక్ గారు. తెలుగింట్లో ఉండే బామ్మలా ఉండడానికి నేను బామ్మని అని మా కుటుంబం మొత్తం నమ్మింది. నానిగారు, నరేష్ గారు, రోహిణి గారు, వీళ్ళందరూ కూడా ఈవిడ మన ఇంటి పెద్ద ఆవిడ, ఈవిడ బామ్మ అన్న ఒక కంఫర్ట్ లెవెల్ని నాకు ఇచ్చారు. సో దాని రిజల్ట్ మీరు అందరూ చూశారు. థ్యాంక్ యూ ఫర్ మై ఎంటైర్ టీమ్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ హూ స్టూడ్ బై మీ ఎవ్రీడే. థ్యాంక్స్ ఎ లాట్. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్ వివేక్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అందుకంటే నేను చెప్పలేను. అండ్ అందరికీ ఛాన్స్ ఇస్తుంది టు కొలాబరేట్. నాకు మ్యూజిక్ చేసేటప్పుడు కూడా నేను ఒక్కడిని మ్యూజిక్ చేస్తున్న కూర్చుని ద హోల్ కాస్ట్ అండ్ ది యాక్టర్స్ బికేమ్ మై ఇన్స్ట్రుమెంట్స్. అంటే వాళ్ళు చెప్పేదానికి రియాక్ట్ అవ్వకుంటూ చేసాం మనం. సో దట్ ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు ద హోల్ కాస్ట్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ గారు, రవి గారు ఫర్ అగైన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై హోల్ టీమ్, మై మ్యూజిక్ టీమ్, రైట్ ఫ్రమ్ మిక్సింగ్ టు ప్లేయింగ్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్, సింగర్స్ అండ్ లిరిసిస్ రామ్జోగ శాస్త్రి గారు, హసిత్ రాశాడు, అండ్ భరద్వాజ్ ఫర్ రైటింగ్ ఆల్ ది సాంగ్స్. అండ్ నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఎవరైతే సినిమా చూసి సపోర్ట్ చేస్తున్నారో. మై హార్ట్ గోస్ అవుట్ టు యూ. ఇంకా చూడండి, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. కొన్ని సినిమాలు మెల్లిగా ఎక్కుతాయి, అట్లాంటి సినిమా ఇది. అండ్ చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అందరికీ. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. నాని గారికి అంటే హాఫ్ ఆఫ్ ది క్రెడిట్ నేను నాని గారికి ఇచ్చేస్తాను అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కథ యాక్సెప్ట్ చేసి చేస్తాను అని చెప్పి ఉండకపోతే ఈరోజు మనం అంటే సుందరాన్ని చూసి ఉండేవాళ్ళం కాదు. సో నాని సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నవీన్ గారు, రవి గారు, మా ఈపీ అనిల్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. కొన్ని కొన్ని సినిమాలు తీసిన తర్వాత అలా ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు చాలు మనం మంచి సినిమా తీసామని చెప్పి అనుకుంటాం. సో అలాంటి ఒక సినిమా టీం అందరూ ఎమోషనల్గా ఫీల్ అయిన సినిమా వచ్చేసరికి అంటే సుందరానికి, ఈ సినిమా మామూలుగా ఇప్పుడు 10 రోజులు 20 రోజులు నెల 2 నెలలు కాదు, ఎప్పటికీ ఉంటుంది ఈ సినిమా అంటే సుందరానికి అనే సినిమా. మీరు అందరూ ఎప్పటికీ చూస్తూనే ఉంటారు. సో అది నెమ్మదిగా గ్రో అవుతూనే ఉంటుంది, గ్రో అయి మీరు చూసే కొద్ది ఇంకా నచ్చుతూనే ఉంటుంది. దిస్ ఇస్ మై ప్రామిస్. అండ్ నజరియా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లీలా. అంటే లీలా అనే క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన థింగ్ యాక్చువల్గా. అండ్ యూ మేడ్ ఇట్ సో సీమ్లెస్లీ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు పేరున ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ నాని గారు, అంటే ఇట్ వెరీ లేయర్డ్ క్యారెక్టర్. మీకు చూడడానికి వచ్చేసరికి అది కేక్ వాక్లా కనిపిస్తుందేమో, కాదు, అది ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. ఆయన హీ మేడ్ ఇట్ కేక్ వాక్. హీ మేడ్ ఇట్ లుక్ సో సీమ్లెస్ అండ్ సో ఈజీ. ఏంటి ఇంత సింపుల్ క్యారెక్టర్ అని చెప్పి అనిపించింది. కాకపోతే చూస్తే కాదు, అది ఇట్స్ ఎ వెరీ 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 డిఫికల్ట్ క్యారెక్టర్ టు పోర్ట్రే. నాని గారు కాబట్టే ఆ క్యారెక్టర్ అంత సీమ్లెస్గా ఏముంది దీనిలో ఏం లేదు కదా అన్నట్టుగా చూపించారు. అండ్ నజరియా, ది సేమ్ విత్ నజరియా. అండ్ సుందర్స్ ఫ్యామిలీ, నరేష్ గారు, రోహిణి గారు, అరుణ మ్యామ్, హర్షవర్ధన్ గారు, ఆలగం పెరుమల్ గారు, నదియా గారు, ఇలా మా నా కో ఫిలిం మేకర్ వెంకటేష్ మహా, రాహుల్ రామకృష్ణ, ప్రతి ఒక్కళ్ళు. ది కాస్ట్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం. వాళ్ళు కనుక ప్రాపర్గా అది డెలివర్ చేయకపోతే కనుక అది చాలా కష్టమైన థింగ్ యాక్చువల్గా దీనిలో. సో ది హోల్ కాస్ట్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, వివేక్ సాగర్ అంటే ఒక ఇప్పుడు నేను స్క్రీన్ ప్లే ఎలా అయితే రాశానో తను మ్యూజికల్ స్క్రీన్ ప్లే రాశాడు ఈ సినిమాకి. ఎందుకంటే వచ్చేసరికి ఈ సినిమా
చూస్తున్నప్పుడు ఏ రకమైన జర్క్ జారింగ్ లేకుండా మ్యూజిక్ వెళ్ళిపోయింది, అసలు పాట కూడా వినిపించలేదు, మాకు పాటలు ఇన్నున్నాయని మాకు అర్థం కాలేదు అని చెప్పండి. దిస్ ఇస్ ఎ వెరీ మ్యూజికల్ ఫిలిం. అలాంటి ఒక మ్యూజికల్ ఫిలింలో కథతో పాటు ఒక మ్యూజిక్ వెళ్ళడం అనేది ఇట్స్ ఏ వెరీ వెరీ టఫ్ జాబ్. వివేక్ వినైల్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి నికేత్, అంటే ఇంకా నికేత్ గురించి అంటే నికేత్ ఈజ్ మై చాలామంది అనేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పంటారు. సో మేము ఓల్డ్ ఏజ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉంటాయేమో, మాకు అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది. నికేత్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ రవితేజ, రవి థ్యాంక్ యూ, అంటే థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. అండ్ లత ప్రొడక్షన్ డిజైన్, అంటే అంత అథెంటిక్ సెట్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చేసరికి ఎవరు చూసుంటారు. ది హోల్ క్రెడిట్ గోస్ టు లత. సుందర్ అండ్ లీలా వరల్డ్ వచ్చేసరికి అంత అథెంటిక్గా క్రియేట్ చేయడానికి లత, లత థ్యాంక్ యూ సో మచ్. అండ్ పల్లవి ఫర్ ది బ్యూటిఫుల్ స్టైలింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మై డైరెక్షన్ టీమ్. సో నేను కరెక్ట్ని మర్చిపోతే చెప్పేవారని పేర్లు. సో స్టార్టింగ్ ఫ్రమ్ దినేష్, సచ్విన్, స్వామి, విజయ్, విద్య, కీర్తి, అనిల్, తేజ్, వికీ, యా అండ్ కొంచెం పెద్ద అండ్ మా కోడైరెక్టర్ రాధ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే కనుక అంటే సుందరానికి ఈరోజు నేను ఇదివరకు చెప్పాను, ఈరోజు ఇలా ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ, వాళ్ళు సినిమా చూసి నాకు మూవీ ఈజ్ గుడ్, కుడ్ బి బెటర్, ఇట్స్ వెరీ గుడ్, ఇలా పెట్టట్లేదు. ఒక లవ్ లెటర్ రాసినట్టుగా ఒక 3-4 పేజీలు ఎస్ఎల్ రాస్తున్నారు. సో ఇది వాళ్ళు వాళ్ళు సినిమా ఎక్స్పీరియన్స్ అయ్యి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే రాయగలరు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, అండ్ టు ద హోల్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ వి వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్. ఈ సినిమాని ఇంత బిగ్ సక్సెస్ చేసినందుకు వి వాంట్ థ్యాంక్ దెమ్. వి వాంట్ టు థ్యాంక్ మీడియా, దీన్ని ప్రమోట్ చేసి ఫస్ట్ నుంచి ఈ మూవీని ఓన్ చేసుకుని ఇంత బాగా ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే సుందరానికి ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అండి. మా బ్యానర్లో ఇంకిది ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. ఐ ఫీల్ ఇట్స్ లైక్ క్లాసిక్. అంటే పాత జంజాల గారి సినిమాలు అనాపల్లంట, శ్రీవారికి ప్రేమ లేక ఆ రేంజ్ సినిమా నేను బిలీవ్ చేస్తున్నాను. అంద మాకు ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చిందండి. అండ్ రిలీజ్ రోజు మార్నింగ్ 3:30 నుంచి యుఎస్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా కూడా కాల్స్ అను అప్రిషియేషన్ ఆగట్లేదు. సో వి సో హ్యాపీ. అండ్ ఐ వాంట్ థ్యాంక్ నాని గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ది సబ్జెక్ట్ అండ్ డూయింగ్ దిస్ ఫిలిం ఫర్ అస్. అండ్ నాని గారు పెర్ఫార్మెన్స్, ఇంకా నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ టిల్ డేట్ అని అనుకుంటున్నాను. అంటే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంది, అంత బాగా చేశారు. అండ్ సినిమా చూసిన అందరూ అదే ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నజీరియా, వీఆర్ సో ఫార్చునేట్ దట్ నజీరియా యాక్సెప్టెడ్ దిస్ ఫిలిం. అండ్ తెలుగులో ఫస్ట్ ఫిలిం మాకు చేసినందుకు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా ఫాదర్ గారు కూడా మాకే చేశారు. సో హ్యాపీ. అండ్ ఐ వాచ్డ్ హర్ బెంగళూరు డేస్ అండ్ లాట్ ఆఫ్ హర్ ఫిలిమ్స్. చూసిన తర్వాత వివేక్ అన్నప్పుడు ఇంకా బెస్ట్ చాయిస్ అనుకున్నాము. అండ్ మేము ఏదైతే అనుకున్నామో యూ డిడ్ మచ్ మచ్ బెటర్ దాన్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ, నరేష్ గారు, రోహిణి గారు, రోహిణి గారితో మేము చాలా సినిమాలు చేసాము, నదియా గారు, అరుణ గారు, మన హర్ష గారు, రాహుల్ రామకృష్ణ గారు, ఇంకా ఎవ్రీబడి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండి. అంటే చాలా రేర్గా కుదురుతాయి ఇట్లా సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ బాగుంటాం అందరు పెర్ఫార్మెన్స్లు చేయటం. అండ్ ఈ సినిమాకి అది అలా వర్కౌట్ అయింది. అండ్ వివేక్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు మాకు. వివేక్, డైరెక్టర్ వివేక్ చెప్పినట్టు
మూవీ మొత్తం ఫాలో అయ్యి ఇంకా వి కుడెంట్ ఆస్క్ ఎనీథింగ్ బెటర్ దాన్ దట్. అంత బాగా చేశారు, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అంటూ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ఇంకా వివేక్ గురించి చెప్పాలి. వివేక్ మొన్న నరేష్ గారు చెప్పారు పని రాక్షసుడు అని, దానికి ఇంకా 100% పని రాక్షసుడు అంతానికి 100% నిదర్శనం వివేకే. వివేక్కి ఒక హ్యాబిట్ అలవాటైంది అనుకుంటున్నాను, ఒక 3-4 గంటలు నిద్రపోతే మళ్ళీ ఇంకో 3 రోజులు నిద్రపోకుండా, మరి దాన్ని మళ్ళీ డిస్కంటిన్యూ ఎలా చేస్తా చూసుకో. లాస్ట్ 4 మంత్స్ నుంచి ఎవ్రీ డే ఐ థింక్ హీ స్లీప్స్ ఫర్ 2 అవర్స్. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసే డైరెక్టర్స్ మేము చాలామందితో పనిచేస్తున్నాం, చాలా తక్కువ మంది ఉంటారు. చాలామందికి ఎలా ఉంటుందంటే ఓకే ఇది సరిపోతుంది, ఈ మూవీ హిట్ అయిపోతుంది అనుకుంటారు, కాకపోతే ఇంకా పర్ఫెక్షను ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అని ఎప్పుడూ తప్పిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో వివేక్ ఒకడు. డెఫినెట్గా అలా ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడే ఐ ఫీల్ యూ కెన్ మేక్ బెస్ట్ మూవీస్ అని. ఎందుకంటే ఒక సీన్ రాసుకుంటారు అది చాలు అనుకుంటే అక్కడికే ఉంటుందండి, దీనిలో ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్. సో వివేక్తో ఇంకా కంటిన్యూస్గా మేము ఎన్ని మూవీస్ అయినా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ వెరీ వెరీ హ్యాపీ అండి, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ వి ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ వంటే సుందరానికి. థ్యాంక్ యూ. వావ్, సీమ్లెస్గా నీట్గా లీలా క్యారెక్టర్లోకి మనందరినీ తీసుకువెళ్ళిపోవడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నజ్రియా గారు, సారీ లీలా. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ అవుట్ హియర్ టుడే, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ గైజ్ హవ్ షోన్ అస్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ అ హ్యూజ్ సక్సెస్. It's been a long journey over a year, and this team is very, very special to me. It's my first Telugu film, and thank you for welcoming me into Telugu industry like your own. I couldn't have asked for more. I have a lot of people to thank, but let me start with thanking Naveen sir and Ravi sir, my three. This journey wouldn't have been so smooth and so so fun and everything without you guys. The entire AD team, you guys rock. Vivek, Lata, Pallavi, Niket, thank you for helping us tell this story in the most realistic and most beautiful way. The entire cast and crew, Nani, thank you for being such an amazing co-actor. And everyone else, all the other rest of the cast, let it be Nadia ma'am, Rohini ma'am, Naresh sir, Bama, thank you for like all the support that you guys have shown me. Last but not the least, my director sir, thank you for giving me your Leela, thank you for trusting me. She'll always be the most beautiful character, one of the most beautiful characters I've played. I'm gonna miss her. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత మంచి ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తెలుగు సినిమాలో మనందరం కలిసి క్రియేట్ చేయగలిగాం, ఇదే ఒక్కరి అండ్ అంటే ఆఫ్ కోర్స్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వివేక్, బట్ మనందరం ఎవ్రీ టీమ్ మెంబర్ మీరు అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చి ఉండేది కాదు. అండ్ ఇది చూసాను బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని పెట్టారు బయట, మీరు అనుకోవచ్చు ఏంటి ఇంకా 3 రోజులే కదా అయింది రిలీజ్ అయ్యి ఏంటి అప్పుడే బ్లాక్ బస్టర్ అని మీరు అనుకోవచ్చు. మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది నంబర్స్ని కదండి, ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటుంది హార్ట్స్ని. మా సినిమాకి ఎంత ప్రేమ దక్కింది, సినిమా చూసిన వాళ్ళు సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టరా కాదా అనేది టైం చెప్తుంది, టైం కొదిలేద్దాం. కానీ సినిమా చూసిన వాళ్ళ కళ్ళలో ఆనందం, సినిమా చూసిన వాళ్ళ ప్రేమ విషయంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసాం అండ్ దాన్ని ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చాలా రేర్గా వస్తాయండి మంచి సినిమాలు. అంటే ప్రతిసారి మనం ఒకసారి వెన్ వీ గో బ్యాక్, వెన్ వీ లుక్ ఇన్ టు ద హిస్టరీ, ప్రతిసారి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఒక జనరల్గా సినిమాలు వస్తున్న సినిమాలు ప్యాటర్న్ని ఒక ట్రెండ్ని బ్రేక్ చేస్తూ
జెన్యున్గా ఒక కథ చెప్పి ఒక ఒక కొత్త ఫ్లేవర్ని ప్రేక్షకుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సినిమాలు ఆ సినిమాలకి కంపారిజన్ బయట ఉన్న సినిమాలో ఇంకోటి ఏదో ఆడిసిన సినిమానో నా పాస్ట్ సినిమానో వివేక్ మైత్రి చేస్తున్న మిగతా సినిమాలో లేదంటే ఇండస్ట్రీలో ఏంటి జనరల్గా ట్రెండ్ ఉన్న సినిమాలు కాదు. ఈ సినిమాకి అంటే సుందరానికి ఇలాంటి సినిమాకి కంపారిజన్ అంటే సుందరానికి మాత్రమే ఇలాంటి ఒక సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ అలాంటి సినిమాకి మనకి నాకు మీడియా మిత్రులు ఎప్పుడు కూడా జనరల్గా మన ఇంతకు ముందు కూడా ఏమైనా ఫిల్మ్స్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలు ప్రేక్షకులని రీచ్ అవ్వడానికి మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో స్పెషల్గా నాకు మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్, అది సోషల్ మీడియా హ్యాండిల్స్ అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, మనం ఒక మంచి ప్రతి సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఏమంటారు ఒక 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 మంచి సినిమా తీసినప్పుడు మనం ఒక మాస్ సినిమా లాగా ఎందుకు ఉండవు కలెక్షన్స్ అని, లేదంటే ఒక ఒక మాస్ సినిమా తీసినప్పుడు ఏమో మంచి సినిమా ఎప్పుడు చేస్తారని. ఐ థింక్ ఇట్స్ వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ వాట్ వీ వాంట్ టు ఎంకరేజ్. మనం జస్ట్ కేవలం మనం కోరుకోవటం మాత్రమే కాదు, కంప్లైంట్ చేయడమే మాత్రమే కాదు, ఆ మంచి సినిమా వచ్చినప్పుడు మనందరం మన భుజాల మీద తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న ఈ కొత్త అడుగులో మనందరం కూడా ఒక భాగం అవుతాం. అండ్ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఫీల్ లైక్ అంటే ఫ్యామిలీ. మా టీం మాత్రమే కాదు, ఐ థింక్ ఇది మన సినిమా, మా టెక్నికల్, మా క్యాస్ట్, మా క్రూ సినిమా మాత్రమే కాదు ఇది. ఇది ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్ అటు ప్రేక్షకులు అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. పర్టికులర్గా మలయాళంలో, తమిళ్లో, వేరే వేరే లాంగ్వేజ్లో కంటెంట్ని నమ్మి, కథని, రైటింగ్ని, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నికల్ క్రాఫ్ట్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమాలు వస్తున్న రోజుల్లో మన తెలుగు సినిమా నుంచి అంటే సుందరానికి లాంటి సినిమా వచ్చింది అన్నది మనందరి విజయం, మనందరి సక్సెస్, మనందరి సెలబ్రేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది, ఏ బాక్స్ ఆఫీస్లు, నంబర్లు, ఇవన్నీ ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది ప్రేక్షకులకి వదిలేయటమే, అది టైం విల్ టెల్. బట్ ఈరోజు నేను నాకు వస్తున్న మెసేజ్లు, నేను చదువుతున్న నాకు వస్తున్న ఫోన్లు, నేను సోషల్ మీడియాలో సినిమా చూసిన వాళ్ళు షేర్ చేసుకుంటున్న థాట్స్, వాళ్ళ మెసేజ్లు అన్నీ చూస్తుంటే కడుపు నిండిపోయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ మై హ్యాట్. అండ్ నేను ఐ థింక్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరియర్లో ఉన్న గొప్ప గొప్ప సినిమాల్లో ఐ థింక్ టాప్ ఆర్డర్లో ఉండే సినిమా అంటే సుందరానికి. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఎప్పుడైనా సరే ఒక ఇలాంటి ఇలాంటి సేఫ్ రూట్లు చాలా ఉన్నప్పుడు, ఈజీ రూట్లు చాలా ఉన్నప్పుడు ఇలాంటి దారి తీసుకోవడానికి, ఇలాంటి కథ చెప్పడానికి గట్స్ కావాలి. ఆ గట్స్ మా వివేక్లో ఉన్నాయి, మా మైత్రిలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, మా టీం అందరిలో ఉన్నాయి. అండ్ ఇలాంటి సినిమాని మీరు, నేను నిన్న కూడా చెప్తున్నాను, ఆవకాయ లాంటి సినిమా మీరు జస్ట్ ఈ 3 రోజుల్లో టేస్ట్ చూసారంతే, ఇది రోజు రోజుకి ఇంకా ఓరుతుంది, ఇంకా టేస్ట్ బెటర్ అవుతుంది. అండ్ మనందరం కూడా గొప్పగా ఇక ఈ 2కి లేదంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా మీరు చెప్పండి కొన్ని మంచి తెలుగు సినిమాలు అని ఎవరైనా అడిగితే ఆ చెప్పే 2-3 పేర్లు అంటే సుందర అనుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అమేజింగ్. మీ ఇద్దరికి ఒక బ్లాగ్ పోస్ట్ ఇచ్చిన ఈ బ్యానర్ ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు సినిమా? వి షుడ్ ఆస్క్ దెమ్ నో, హౌ డు యూ ఫీల్ సార్? వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ కుడ్, ఇట్ వాజ్ జస్ట్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్, బట్ యా, వి ఆర్ వెరీ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ అస్ కుడ్ డు అవర్ ఫస్ట్ ఫిల్మ్ విత్ మైత్రి అండ్ బోత్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. హాయ్ సార్, నవీన్ గారు, వివేకేంద్ర గారు, ఫస్ట్ మీ టీమ్ అన్నా మంచి ఫన్ రైడ్లా ఉందంటున్నారు, అట్ ద సేమ్ టైం నిడివి గురించి కొంచెం ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు, అంటే అది ఏమైనా తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, మేమందరం టీం అందరం కలిసి ఈ సినిమాని ఈ లెంత్లో చెప్తే కరెక్ట్ అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా ఉంది, ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఫాస్ట్గా తీయడం తెలిసిన నాకు ఫస్ట్ హాఫ్ తీయడం తెలియక కాదు. మీరు సెకండ్ హాఫ్లో మీరు ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క మూమెంట్ ఫస్ట్ హాఫ్ మీరు స్లోగా దానికి కనెక్ట్ అవ్వడం వల్లే. సో ఈ సినిమాని ఆ ఫస్ట్ హాఫ్ అలాగే చూడాలి, అలాగే ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ సుందర్ అండ్ లీలా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళది, వీళ్ళు పెద్దయ్యాక ఏదో రెగ్యులర్గా
ఒక రెండు మూడు మాంటేజుల్లో ఇది వాళ్ళ రిలేషన్స్ రావడం కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రోత్, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా వాళ్ళని ఎలా బుల్లీ చేశారు, ఒకళ్ళని ఒకళ్ళు ఎలా ఎలా యాక్సెప్ట్ చేసుకున్నారు, వీటన్నిటి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఫిలిం నీడ్స్ దిస్ లెంత్ అండ్ నీడ్స్ దిస్ స్పేస్ టు టెల్ ది స్టోరీ. యా హలో నాని గారు, ఇంకా బెటర్ అనిపించింది దానికన్నా మీరు యు హవ్ నెయిల్డ్ ద షో. థ్యాంక్ యూ. అండ్ మీరు వివేకాత్రే స్క్రిప్ట్ మీకు చెప్పినప్పుడు మీరు ఈ కామెడీ టైమింగ్ అని చేస్తారు, సో దీంట్లో కొత్తగా చేయడానికి మీరు మీ సైడ్ నుంచి మీరు ఏమి ఎక్సర్సైజ్ చేశారు? నాకు వివేక్ నాకు చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం అంటే నేనేం చేయక్కర్లేదు అనిపించింది ఫస్ట్ టైం. అంటే తనంతా చేస్తాడు. ఇప్పుడు జనరల్గా మనకి ఇలాంటి ఫన్ స్క్రిప్ట్స్ ఏమనిపిస్తుంది అంటే నేను చాలా కామెడీ చేయొచ్చు ఇక్కడ అని అనిపించవచ్చు. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంటే సుందరానికి స్క్రిప్ట్ విన్నప్పుడు నాకేం పని లేదే అనిపించింది, నేనేం చేయాల్సిన అవసరం లేదే అనిపించింది. ఎందుకంటే మొత్తం పేపర్ మీద చేసాడు తను. అండ్ నేను ఒక ఫన్ ఫ్లేవర్ ఉన్న సినిమాలో నేనేమి చేయక్కర్లేదు అన్నది నాకు చాలా కొత్త విషయం. సో ఐ థాట్ ఐ విల్ హ్యావ్ దట్ న్యూ ఎక్స్పీరియన్స్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సార్ నాని గారు చెప్పండి. సీనియర్ నరేష్ గారే మిమ్మల్ని, ఆయన స్పార్కు ఆయన కామెడీ టైమింగ్స్ చూసి నేనే షాక్ అయ్యాను. మా స్కూలు ఇద్దరు ఒకటే, నాకన్నా బాగా చేశాడు అంత అన్నట్టు అప్లాజ్ ఇచ్చారు. అది మీరు నటించడం కానీ బిహేవ్ చేశాడు అన్నాడు ఆయన, దాని మీద మీరు ఏం చెప్తారు? నటించినట్టు అంటే నటించడం వేరు బిహేవ్ చేయడం వేరు అన్నారు. మీరు దేన్ని ఇందులో చేశారు? దాని మీద నా ఒపీనియన్ ఏంటంటున్నారా? ఐ థింక్ నేను అంత వాళ్ళ సినిమా నరేష్ గారు లాంటి థ్యాంక్ యూ ఆయన ఆ మాట అన్నందుకు. బట్ నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లేదంటే మనం ఆ ఫన్కి సంబంధించి వాళ్ళ సినిమాలు చూసి పెరిగాం. సో డెఫినెట్గా నాకున్న కామిక్ టైమింగ్ అని ఇదంతా వాళ్ళందరి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. సో మనంతరికి మనకు వచ్చింది కదా. సో వాళ్ళ నుంచి ఆ కాంప్లిమెంట్ రావటం ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. అండ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా ఎప్పుడు కూడా పాత్ మనం ఏం చేసినా అది ఫన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏదైనా సరే నాని చేస్తున్నట్టు మీకు అనిపించకూడదు, ఆ పాత్ర చేస్తున్నట్టు అనిపించాలన్నది మెయిన్ ఎజెండా. అండ్ ఈరోజు ఆ మాట అన్నారు అంటే ఐ థింక్ ఆ విషయంలో సక్సెస్ అయినట్టు లెక్క. నజరియాజీ హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ నెయిల్ యాజ్ ఎ లీలా. థ్యాంక్ యూ సో మచ్. సీ, హౌ డిడ్ యూ పుల్ అప్ దట్ లీలా క్యారెక్టర్ వెన్ యూ హర్డ్ అబౌట్ ఫ్రమ్ వివేక్ ఆత్రేయ? Because this is a comedy, it has to be realistic. Yeah. I think Vivek was very clear when he narrated the script to me, or by the way he was narrating it, I kind of had a clarity of how he saw Leela or what his Leela was. Obviously, yes, I had to prepare a little bit to become that. But I think I could do it this well because Vivek clearly told me what Leela is, or you know, yeah. Sir, director gar gandi. Hello. Sir, itivala kaalamlo vachina cinemallo prekshakula manasiki baaga daggaraina cinema idi. Deeni konasagimpuga sequel gaani aana chese aalochana. Sequel. Deeni sequel a? అంటే అది ప్రస్తుతానికైతే ఏం థాట్ లేదు. ప్రాబ్లం మీరు ఇప్పుడు అడిగారు కదా, సో అది వీళ్ళు లీలా సుందర్ పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారు అనేది ఏమైనా ఆలోచించవచ్చు ఏమో. యాక్చువల్గా మేబీ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే లీలా సుందరానికి అంటే లీలా సుందరానికి. యా నాని గారు, సినిమాలో మీరు హర్షకి హర్షవర్ధన్ గారికి నరేట్ చేసేటప్పుడు 1 అవర్ టైం తీసుకొని, ఐ థింక్ వివేక్ తెలుసు 4 గంటలు చెప్తాడని, ఒక నాకు చాలా లాంగ్ నరేషన్ ఇచ్చాడు. సో 1 అవర్ అని అడగలేదు. బట్ మామూలుగా చెప్పేస్తా అన్నాడు. మనం జనరల్గా 1 అవర్ 1.5 అవర్ అనుకుంటాం, కానీ నరేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే నాకు ఆ టైమే తెలియాల. అంటే నేను ఎప్పుడు అంత లాంగ్ నరేషన్ వినలేదు నా కెరియర్లో. అండ్ అస్సలు టైం తెలియని నరేషన్ ఏదైనా ఉందంటే అది కూడా అదే. నాని గారు, సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు ఒకనొక సిచ్యువేషన్లో జాతకాన్ని దాన్ని బిలీవ్ చేసి వెళ్తారు, అడుగుతారు అంటే సదాస్తు దేవతలు ఉంటారా, సదాస్తు దేవతలు అవును ఉంటారా ఈ అని అడుగుతుంటారు కదా, అంటే మీరు కూడా అలా బిలీవ్ చేస్తారా జాతకాలని నమ్మ వాటిని? డెఫినెట్గా నమ్ముతానండి. అంటే నమ్మకం అంటే పిచ్చి నమ్మకం లాగా కాదు, బట్ నాకు మనకి పాజిటివ్ డైరెక్షన్కి ఉపయోగపడుతుంది అనుకుంటే నమ్ముతాను, అది మన నెగిటివ్గా వెనక్కి లాగేస్తుంది అనుకుంటే నమ్మను. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు,
రెండు ఇద్దరు వివేకవంతులైన సినిమా తీశారు, ఏంటి రిలేషన్ ఉందా లేకపోతే జస్ట్ పేర్లు అలాగా? లేదండి, జస్ట్ పేరు కలిసిందంటే. ట్రైలర్లో మీ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది చూసినప్పుడు అప్పుడు. ఇప్పుడు దీని బీజిఎంస్ అంటే పాటలు లేకపోయినా ఎక్కువగా ఇలాంటి సినిమాలో పాటలు ఉంటే చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఈ బీజిఎంస్ దీన్ని తీసుకున్న కేర్ దాని గురించి చెప్పండి కొద్దిగా. అదే సార్, నేను ఇందాక చెప్పినట్టు సినిమా వచ్చినప్పుడే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇందా అన్నట్టు సెట్ సెట్ ఎలా ఇట్లా ఆ వరల్డ్ ఎంత బాగుందంటే ఆటోమేటిక్గా ఏ మ్యూజిషియన్ అయినా దానికి ఎనీబడి వుడ్ హవ్ డన్ జస్టిస్ టు దట్. సో ఆ రకంగా ఐ వాజ్ లక్కీ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ అ మూవీ, ఇట్లాంటి సినిమా దొరకడం నా అదృష్టం. అండ్ దాని తర్వాత నేను జస్ట్ రియాక్ట్ అయ్యాను అంతే. నేను ఇంకా బెస్ట్ ఏం చేయగలుగుతాను దానికి, వివేక్ కూర్చుని ఒక సీన్ ఎంత బెస్ట్గా ఉండొచ్చు అని అట్లా డిజైన్ చేశాను అంతే. మీరు ఎక్కువగా ఇష్టపడే మ్యూజిక్ అంటే డైరెక్టర్లు ఎవరు? నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి, నేను చాలాసార్లు ఇళయరాజా గారు నా చాలా ఫేవరెట్ అండి. నాకు అంటే ఆయన మ్యూజిక్లో ఉన్న డెప్త్ నాకు ఇంకా టిల్ ఐట్ అయ్యి ఐ థింక్ హిస్ మ్యూజిక్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సార్. డైరెక్టర్ గారు సార్ చివరిలో ముందే చెప్పేసుంటే ఓకే ఓకే, అంటే ఆడియన్ అభిప్రాయం కూడా కొంతమందికి అలాగే ఉంది. అంటే హర్షవర్ధన్ గారు ఆడియన్స్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే అనుకుంటారో ఆయన ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మొత్తం హ్యాపీ న్యూస్ అయినప్పుడు ఎందుకు మళ్ళీ ఇంత టెన్షన్ పెట్టాడని చెప్పి ఆడియన్స్కి వచ్చే డౌట్ని ఆయన అడిగారు. అడిగితే అప్పుడు ఆయన అనే క్యారెక్టర్ స్ట్రగుల్ లేకపోతే రిజల్ట్కి వాల్యూ ఏముంది సార్ అని చెప్పి అంటారు. సో అట్లా అంటే ఆడియన్స్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి అలా చేసింది అంతేగా. నాన్నగారు, నాన్నగారు సార్, ఒక బ్రాహ్మణ్ గారిగా యాక్ట్ చేశారు. సో ఒక అంటే సెన్సిబుల్ ఇష్యూస్ మీద ఫన్ క్రియేట్ చేశారు, అంటే సాంప్రదాయాలు పద్ధతుల మీద. అది యాక్ట్ చేసేటప్పుడు ఆన్ సెట్స్ ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్త, లైక్ అంటే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని హర్ట్ చేయకుండా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు నాలుక మీద కాల్చుకోవడము ఆ సాంప్రదాయాలు ఉన్నాయి కదా. సో ఆ స్క్రిప్ట్ను హర్ట్ చేయకుండా ఏం చేశారు డైరెక్టర్ గారు మీరు? హర్ట్ చేయడానికి ఏం లేదండి, అంటే కంప్లీట్గా ఫ్యాక్ట్స్ తనకి మనందరికంటే కూడా సినిమా చూస్తున్న చాలామంది కంటే కూడా ఎక్కువ ఆ కంప్లీట్ ఆ హౌస్ హోల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి వివేక్. సో తను రాసిన డీటెయిలింగ్, తను తీసుకొచ్చిన నివాన్సెస్ అన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సో నేను పెద్ద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడలేదు. సో వివేక్ ఓకే అన్నాడంటే అది ఆ టేక్లో మనం పర్ఫెక్ట్గా చేసినట్టే లెక్క, ఆ ఓకే ఈజీగా అన్నాడు. సో డెఫినెట్గా ఐ థింక్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ సుందర్ అంటే సుందర్ ప్రసాదే అని ఎందుకు మా ఫ్యామిలీ గ్రూప్లో అట్లా కజిన్స్ గ్రూప్లో కూడా నన్ను ఇప్పుడు సుందర్ అని మాట్లాడుతున్నారు, నాని అని మాట్లాడలేదు. సో ఐ థింక్ దట్స్ ఎ గుడ్ సైన్. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది క్యారెక్టర్. ఎలాంటి ఎక్సైజ్ అంటే హోంవర్క్ ఎలా చేశారు ఒక బ్రాహ్మణిగా యాక్ట్ చేయడానికి? ఎవరైనా మీట్ అవ్వడం కానీ అలా? అదే చెప్తున్నాను, ఏం లేదు అసలు. వివేక్ని కలిసానుగా, వివేకే సుందర్ ప్రసాద్. సో ఇక అంతకు మించి నేను ఇంకా కొత్త వేరే వాళ్ళని కలవాల్సిన అవసరం రాదు. సార్ నవీన్ సార్, ఎలాంటి అభినందనలు వచ్చాయి ఏంటి అసలు ఎవరెవరి? అందరూ కాల్ చేశారండి. ఫస్ట్ షో అయిన తర్వాత డైరెక్టర్స్, తర్వాత హీరోస్ కాల్ చేశారు, దిల్ రాజ్ గారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు. అంటే మనకు ఆ రోజే అర్థమైపోతుంది, అంటే మేము చాలా బ్లాక్ బస్టర్లు తీసాము, ఇంత అప్రిషియేషను నాకు తెలిసిన నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. ఎవ్రీబడి కాల్ మీ, అందరూ. ఇప్పుడు సుకుమార్ గారు అయితే ఆ రోజు స్టేజ్ మీద అన్నట్టు నేను ఆ రైటింగ్ చూసి జలస్ వచ్చింది నాకని, ఆయన అది అప్పుడే కాదు తర్వాత నేను కలిసినప్పుడు రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు. అట్లా అందరికీ ఎవ్రీబడి. దిల్రాజ్ గారు అయితే షో అవగానే కాల్ చేశారు, అంటే అప్పటికి ఆయన సినిమా చూడలేదు, ఫీడ్బ్యాక్ చూసి పెద్ద హిట్ సినిమా అని చెప్పారు. సో అట్లా ఎవ్రీబడి, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. మీరు అనుకున్నంత బడ్జెట్ అయిందా సార్? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా అయింది? మేము అనుకున్న బడ్జెట్లోనే హ్యాపీగా సినిమా తీసిపెట్టాడు వీక్. మాకు అందరికీ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కంఫర్టబుల్ టాప్ టు బాటమ్, లైక్ మా దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దాకా ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. మీ నుంచి నాన్ స్టాప్ హిట్స్ అన్ని బ్లాక్ బాస్టర్, అంటే ప్రతి ఒక్క అగ్ర హీరో నుంచి అందరు చేసుకుంటూ వస్తున్నారు సార్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడున్న ఈ టైంలో మీ నుంచి ఈ బ్యానర్ నుంచి ఎక్కువ మూవీస్ వస్తున్నాయి, ఆ సక్సెస్ ఏంటి సార్? అంటే
దాని సీక్రెట్ ఏంటి, అసలు ఎట్లా ఈ కంటిన్యూ అవుతున్నారు అంటే, ఒక్కొక్కరు ఒక సినిమా తీసారంటే ఇంకో నెక్స్ట్ సినిమాకు కొద్దిగా టైడ్ అయిపోయి లేదా టైం తీసుకుందాం అనుకుంటారు, కానీ మీరు నాన్ స్టాప్గా ఇలా వరుస కంటిన్యూస్ అంటే ఇలా హిట్లు వస్తుంటే ఎందుకు టైర్డ్ అవుతామండి? మా హీరోలు నానిగారు మాకు రెండు సినిమాలు చేశారు, ఇంకా ముందు చేస్తున్నారు, మా హీరోయిన్స్ చేస్తారు, డైరెక్టర్లు వాళ్ళు చేస్తున్నారు, మేము హ్యాపీగా సినిమాలు చేస్తున్నారు.